हेलो हाय నేను మీ జయశ్రీ. ఇవాళ మనము ఇక్కడ స్విట్జర్లాండ్ లో మా అమ్మాయి వాళ్ళ కమ్యూనిటీ చూపిద్దామని వచ్చామండి. ఇది ఎంట్రన్స్, ఇక కమ్యూనిటీకి ఎంట్రన్స్ ఇది. ఇది ఎగ్జిట్, లోపలికి వెళ్దాం. కొంచెం లోపల్ రోడ్ అండి, హైవే ఫ్రీవేస్ కాకుండా కొంచెం లోపల్ రోడ్ ఇది. అయితే ఇదంతా ఈ బిల్డర్సే, ఇది హెచ్ఓఏ వాళ్ళే, హోమ్ ఓనర్స్ అసోసియేషన్. హోమ్ ఓనర్స్ అసోసియేషన్ వాళ్ళే ఈ చెట్లు కానీ పూల మొక్కలు కానీ మెయింటైన్ చేస్తారు. ఇది ఇక్కడ రోజెస్ ఉన్నాయి. ఇప్పుడు అన్నీ పోయినవి, ఇప్పుడు ఫాల్ కదా, ఇప్పుడు అంతా పూలు అన్నీ పోయినవి. మళ్ళీ కొత్త మొక్కలు పెడతారు అప్పుడు మార్చి వచ్చిన తర్వాత. మెయిల్ బాక్సెస్ అందరికి మెయిల్ ఇక్కడనే ఉంటుంది. పార్సెల్స్ ఏమన్నా వచ్చినా కానీ మరి కొంచెం చిన్న పార్సెల్స్, హోమ్ డెలివరీ చేయని పార్సెల్స్ ఉంటే ఇక్కడ పెడతారు అన్నట్టు. ఈ అవి ఈ బాక్స్ ఓపెన్ చేసి దీంట్లో పెట్టి ఈ కీస్ తీసి ఎవరి ఎవరికైతే వచ్చిందో వాళ్ళ బాక్స్లో కీస్ వేస్తారు. అట్లా అది ఓపెన్ చేసి వాళ్ళకు వచ్చిన మెయిల్ వాళ్ళు తీసుకుంటారు అన్నట్టు. ఈ కింద పెద్ద బాక్సులన్నీ అట్లా వచ్చేటి. ఇది ఎంట్రన్స్లో ఎదురుగా ఉండే కమ్యూనిటీ. ఇక్కడ ఇండ్లు, చెట్లు, ఎన్ని ఏ ఇంటి ముందర ఎన్ని చెట్లు ఉండాలని కూడా వాళ్ళు డిసైడ్ చేస్తారు. అందులో ఒక్క చెట్టు కూడా తగ్గొద్దు. ఇంకా అది లోపల అక్కడ ఉండే వరకు మనకి ఇష్టం వచ్చిన చెట్లు పెట్టుకోవచ్చు. ఈ చెట్లు మట్టు వాళ్ళ లెక్క ప్రకారం ఉండాలి. ఒకవేళ ఎట్లా అన్నాయి అది చెట్టు చనిపోయింది అంటే సేమ్ అదే ఏజ్లో ఉన్న చెట్టు తెచ్చి మనం రీప్లేస్ చేసుకోవాలన్నమాట. ఈ లాను ఇదంతా కూడా సరిగా మెయింటైన్ చేయకపోతే నోటీసులు ఇస్తుంటారు ఇంటికి. $300 ఉంటాయి ఈ సైజ్ చెట్టుకి. కమ్యూనిటీలో యాక్షన్ చేసినప్పుడు ఈ ఇందులో డిజైన్స్ అనేటివి మోడల్స్ ఒకటి మూడు నాలుగు మోడల్స్ ఏ ఉంటాయి. ఆ మోడల్స్లో మనకు కావాల్సిన ఇల్లు ఏదో సెలెక్ట్ చేసుకొని చేసుకోవచ్చు. బయట కనిపించే భాగం ఎట్లా ఉంటుందో వాళ్ళు డిజైన్ చేసిన ప్రకారమే చూస్ చేసుకోవాలి. మన సొంత ప్లాన్లు చేయకూడదంట ఇక్కడ. ఇదొక్క ఇల్లు మట్టు బిల్డరు ప్లేస్ ఉంచుకొని తర్వాత ఇది కమ్యూనిటీ అంత తయారైన తర్వాత నాలుగైదు సంవత్సరాల తర్వాత లాస్ట్ ఇయర్ కట్టిండ్రు ఇది. ఫస్ట్ నేను వచ్చినప్పుడు పెద్ద పెద్ద చెట్లు అడవిలాగానే ఉండే, అన్నీ కొట్టేసి ఈ మధ్యలోనే ఇది కన్స్ట్రక్షన్ అయిపోయింది. ఇక్కడ చూస్తే అయితే ఆ బ్లాక్ కనిపించే వరకే మనం ఏవైనా ఇష్టం వచ్చిన చెట్లు పెట్టుకోవచ్చు. దాన్ని దాటి ఒక ఇంచు కూడా బయటకు పెట్టవద్దండి. లైట్లు పెట్టుకున్నా, డెకరేషన్ చేసుకున్నా, ఏం చేసినా అంతా ఆ లోపల ఆ ల్యాండ్స్కేపింగ్ బెడ్ వరకే మనం ఏది చేసుకున్నా చేసుకోవచ్చు. ఇష్టం వచ్చిన చెట్లు కానీ మొక్కలు కానీ ఏదైనా పెట్టుకోవచ్చు దాంట్లో. ఈ చెట్లను కూడా మనమే మెయింటైన్ చేయాలి. కొమ్మలు కట్ చేయడం కానీ నీట్గా పెట్టుకోవడము, కింద ఇది ఏమంటారు మల్చ్ వేయించుకోవాలి కలుపు మొక్కలు పెరగకుండా. ఇట్లా ఒక్కొక్క ఇంటి ముందర ఒక్కొక్క మోడల్ ఉంటుంది ఈ ల్యాండ్స్కేపింగ్ కూడా. ఇంట్లో కూడా సేమ్ ఒక కమ్యూనిటీలో ఒకలాగానే ఉంటాయి. గమనిస్తే ఆల్మోస్ట్ డిజైన్లు ఒకలాగానే అనిపిస్తుంది. మామూలుగా అందరికి ఇందులో రెండు కార్ల గ్యారేజ్లో టూ కార్స్ ఉన్నది. దీంట్లో అయితే ఎక్స్ట్రా కార్లు ఏమన్నా ఉంటే బయటనే పార్క్ చేసుకుంటారు లోపలికి. లేకపోతే కొంతమంది లోపల కిచెన్ ఏర్పాటు చేసుకొని కార్లు రెండు కూడా బయటనే పెట్టుకుంటారు. లోపల ఇంట్లో ఎక్స్ట్రా కిచెన్ చేసుకుంటారు. ఇంట్లో ఈ ఇంటికి డిజైన్ చూడండి. ఆ ఇటుకలన్నీ పైన ఈ బిల్డర్స్ కొన్ని కలర్స్ మాత్రమే ఇస్తారంట.
ఇటుకలు వాళ్ళు చెప్పింది కాక ఏమాత్రం కొంచెం మార్చినా రేట్స్ పెంచేస్తారంట. ఏమాత్రం డిజైన్ మార్చలేం కానీ పైన ఎలివేషన్ ఏదైతుందో దానికి బ్యాక్ యార్డ్లో పాటియో వచ్చి కూడా ఇంటి కాస్ట్లో ఇంక్లూడ్ చేయరంట, అది సపరేట్ ఉంటుందట దానికి. ఆన్ చేస్తారు వీటికి, టైం ఫిక్స్ చేస్తే ఆటోమేటిక్గా ఎప్పుడెప్పుడు టైం ఫిక్స్ చేసినట్లల్లా కలిసిపోతారు రోజు ఈవెనింగ్స్ అట్లా కలవడము. పాటలకు పార్టీలు అవి చేసుకుంటారు, అంటే పాటలకు పార్టీలకు అందరు కూడా వస్తారులేండి. ఈ చైనీస్ వాళ్ళు ఎక్కువ నేతిబీరకాయ తింటారు, నేతిబీరకాయ చెట్లు పట్టి చైనీస్ వాళ్ళు పెంచుకుంటారు, అది లవకాయ అనిపిస్తుంది ఇక్కడ. ఈ కమ్యూనిటీలో రేట్స్ కూడా బాగానే ఉన్నాయండి, రీసేల్ వాల్యూ కూడా బాగానే ఉంది. ఇట్లా బోర్డు పెట్టగానే సేల్ అయిపోతున్నవి. $600,000 ఉంటాయి ఈ కమ్యూనిటీలో ఇల్లు కొనాలంటే. చూడండి, రోజు వాకింగ్ చేస్తా అండి, ఒక రౌండ్కు నాకు 2000 steps అవుతుంది. వాకింగ్ కౌంట్ చేసుకుంటా నేను అన్నట్టు ఎన్ని రౌండ్లు తిరుగుతానో. నాకు 10,000 టార్గెట్ పెట్టింది మా అమ్మాయి, రోజు 3-4 రౌండ్లు అన్నది తిరుగుతుంది. ఇక్కడ బయట కూడా పోతలేండి. కల్దిశాఖ అంటారు ఇది, ఇక్కడ నుంచి ఇంకా ఇట్లా రౌండ్ తీసుకొని లోపలికి వస్తారు. ఇంకోటి ఏదంటే కుందేళ్ళు విచ్చలవిడిగా తిరుగుతాయండి ఇక్కడ, అడవి కుందేళ్ళు పిల్లలు తీస్తారు. మొన్న మా ఇంటి ముందర ఒక కుందేలు పిల్లలు తీసింది. జింకలు కూడా వస్తాయి అప్పుడప్పుడు డీర్స్ ఇక్కడ, ఇంతకుముందు ఇంకా గుంపులు గుంపులు వచ్చేవంట. మొన్న లేటెస్ట్గా నిన్న మొన్న ఒకటి వచ్చిపోయింది, అప్పుడు వీడియో తీద్దాం అనుకున్నాను కుదరలేదు, పిల్లలు ఆడుతుంది పారిపోయింది దూరం, చీకటి అయింది అప్పటికి, అందుకే వీడియో తీయలేకపోయినా. అది నార్త్ ఇండియన్ అమ్మాయి, ఫుల్ మందారం మొక్కలు అయితే ఈమె దగ్గర ఒక 10 రకాల మందారాలు ఉన్నాయి బ్యాక్ యార్డ్లో కూడా చూస్తే. ఇక్కడ ప్రతి లైన్కి ఒక నేమ్ ఉంటుంది అండి ఇక్కడ అడ్రస్. వీళ్ళు హ్యాలోవిన్ గుమ్మడికాయలు ఇంకా తీసేయలేదు, హ్యాలోవిన్ డెకరేషన్. అది డీర్స్ ఒరిజినల్ డీర్స్ లాగానే అనిపిస్తాయి చూస్తే. డియర్ చిన్నప్పుడు బాగా ఎంజాయ్ చేసేది వీటికి.
రోడ్లు కానీ పక్కన ఫుట్పాత్ ఇవి కానీ సిమెంట్ మరి అది ఎట్లా తెలియదు కానీ మనతో కనీసం పెట్టిన చేసిన తర్వాత వారం పది రోజులు వాటర్ చేయండి ఉండవు. దీనికైతే ఒకరోజు చేసిపోతారు అంతే. ఇక్కడ ఏదో చెట్లు వచ్చి రిపేర్ చేసిండ్రు అక్కడ, ఇక అంతే మళ్ళీ వాటర్ పోయారు ఏం పోయారు అన్నమాట. ఇక గట్టిగా ఉంటుంది మనతో సిమెంట్ పగుళ్ళు వస్తాయి కానీ ఇది అట్లా కూడా రాదు. మరి ఎన్నాళ్ళు అవుతుందో చేసిన పెకాన్ చెట్లు, పెద్ద పెద్ద పెకాన్ చెట్లు ఉన్నాయి. అది పెకాన్స్ గురించి మళ్ళీసారి చెప్పుకుందాం మనం. ఇదంతా ఇంకో కల్లీ సాక్ వస్తుంది. పిల్లలు బాగా ఆడుకుంటారండి. రోడ్డు ఎండింగ్లో ఉంటుంది కాబట్టి కార్లు అవి లేకుండా చిన్నపిల్లలు ఆడుకున్నా కొంచెం సేఫ్టీగా ఉంటుందని ఆ లాస్ట్ పోయి ఆడుకుంటారు పిల్లలు. ఇంకా ఈ ఈ స్ట్రీట్లో ఈవెనింగ్ చూస్తే పండగలాగా ఉంటుంది. ఎవరు చూసినా మా స్ట్రీట్ని ఇండియాకి వచ్చిన ఫీలింగ్ వస్తుందని అంటున్నారు పక్కన ఆంటీ. ఇదండి సంగతి, ఇది షుగర్ ల్యాండ్ అంటారు. ఇది షుగర్ క్యాన్స్ పండించే వాళ్ళంటే షుగర్ ఫ్యాక్టరీలు షుగర్ క్యాన్ క్రాప్స్ ఉండేవంట, దానివల్ల షుగర్ ల్యాండ్ అని పేరు వచ్చింది. ఇప్పుడేమో అన్ని ఇండ్లు అయిపోయినాయి, షుగర్ ఫ్యాక్టరీలు కూడా అన్ని పోయి ఒకటే మిగిలిందంట ఇప్పుడు. ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.